राष्ट्र ప్రభుత్వానికి విద్యా రంగంపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యానాథ్ విమర్శించారు. ప్రభుత్వ విద్యా సంస్థలో ఖాళీగా ఉన్న ఏ ఒక్క పోస్టు కూడా ప్రభుత్వం ఇప్పటివరకు భర్తీ చేయలేదని ఆరోపించారు. అన్ని చోట్ల ఇన్‌చార్జ్ ఎంఈఓ డిఓలతోనే విద్యాశాఖ నడుస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పిడిఎస్యు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు పిడిఎస్యు విద్యార్థి నాయకులు చలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయానికి విద్యార్థి నాయకులు ర్యాలీగా తరలి వచ్చి కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్ళేందుకు ప్రయత్నించారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యానాథ్ మాట్లాడారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేదని ఆరోపించారు. విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ పూర్తి స్థాయిలో అందించలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చలో కలెక్టరేట్ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రం ఈ తెలంగాణ ఏ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల బతుకులు బాగుపడతాయని ఆనాడు 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఇవాళ అదే విద్యార్థులు నానా అవస్థలు గోదలు పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిగా గత 5 సంవత్సరాల నుంచి కూడా స్కాలర్షిప్లు కానీ రీఎంబర్స్మెంట్లు కానీ విడుదల కాకపోవడం, దాదాపు 5000 కోట్ల పైచిలుకు స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవాళ ఈ రాష్ట్రంలో విద్యార్థులకు అందకుండా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏ రాష్ట్రం వస్తే ప్రభుత్వ బళ్ళు బాగుపడతాయి, ప్రభుత్వ యూనివర్సిటీలు బాగుపడతాయని మనం అనుకున్నామో ఇవాళ అదే రాష్ట్రంలో ప్రభుత్వ బళ్ళు ప్రభుత్వ యూనివర్సిటీలు కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి. ఇలా కేవలం ఒక ఉస్మానియా యూనివర్సిటీకి దాదాపు 1500 కోట్ల పైచిలుకు ఫండ్ కావాలి. కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల కలిపి 1000 కోట్లు విడుదల చేయడం అనేది ఇది ముమ్మాటికి తెలంగాణ ప్రభుత్వం